మునుగోడు బైపోల్ రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథంపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. గుర్తుల కేటాయింపు వివాదంపై చర్యలు తీసుకుంది. కొత్త రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్‌ను నియమించింది. యుగతలసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తు కేటాయింపుపై వివాదం నెలకొంది. ముందుగా రోడ్ రోలర్ కేటాయించి ఆ తర్వాత బేబీ వాకర్ ఇచ్చారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివాదంపై విచారించిన ఈసీ రోడ్ రోలర్ గుర్తును తిరిగి శివకుమార్‌కు కేటాయించింది. దీంతో పాటు వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఆర్ఓ జగన్నాథంపై వేటు వేసింది. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఆర్ఓ పై కేంద్ర ఎన్నికల సంఘం వేటుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి రోల్ రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 17వ తేదీ గుర్తులను కేటాయించాల్సి ఉండే. ఆ రోజు యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు రోల్ రోలర్ గుర్తును కేటాయించారు. ఆ తర్వాత వెంటనే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా ఆర్ఓ ఆఫీస్ ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు, కలెక్టర్ బంగ్లా ముందు ఆందోళన చేశారు. రాత్రి సమయంలో ఆ తెల్లారే మరుసటి రోజే రోల్ రోలర్ గుర్తును తొలగించి అక్కడ వాకర్ బేబీ వాకర్ కి సంబంధించిన గుర్తుని యుగ తులసి ఈ పార్టీకి సంబంధించిన శివకుమార్ కు కేటాయించారు. వెంటనే తను రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రిటర్నింగ్ ఎన్నికల మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై సీరియస్ అవ్వడంతో పాటు తమకు తెలియకుండా ఎట్లా గుర్తును మారుస్తారని చెప్పేసి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా తను ప్రస్తుతము అక్కడి నుంచి ఆ బాధ్యత నుంచి ఆర్ఓ పోస్ట్ నుంచి తన్ని తొలగించారు. తొలగించి ప్రస్తుతము మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నూతన ఆర్ఓని నియమించారు. మిర్యాలగూడ ఆర్డీఓగా ఉన్న రోహిత్ సింగ్ ని ప్రస్తుతము నియమించారు. తన్ని మాత్రము వివరణ ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఎట్లా ఎందుకు తొలగించారు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సమాచారం లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు అనే దాని మీద మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది. తను పూర్తిగా ఏం జరిగింది అన్న విషయాన్ని క్షుణ్ణంగా నాకు లెటర్ ద్వారా తెలియజేయాలంటూ కూడా వాళ్ళు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. శ్రవంతి, రైట్ శేఖర్? మునుగోడు బైపోల్ రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథంపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. గుర్తుల కేటాయింపు వివాదంపై చర్యలు తీసుకుంది. కొత్త రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్‌ను నియమించింది. యుగతలసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తు కేటాయింపుపై వివాదం నెలకొంది. ముందుగా రోడ్ రోలర్ కేటాయించి ఆ తరువాత బేబీ వాకర్ ఇచ్చారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివాదంపై విచారించిన ఈసీ రోడ్ రోలర్ గుర్తును తిరిగి శివకుమార్ కు కేటాయించింది. దీంతో పాటు వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఆర్ఓ జగన్నాథంపై వేటు వేసింది. మునుగోడు బైపోల్ రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథంపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. గుర్తుల కేటాయింపు వివాదంపై చర్యలు తీసుకుంది. కొత్త రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్‌ను నియమించింది. యుగతలసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు రోడ్ రోలర్ గుర్తు కేటాయింపుపై వివాదం నెలకొంది. టీఆర్ఎస్ కనుసన్నల్లో ఎన్నికల అధికారులు పనిచేస్తూ మునుగోడులో భయాందోళనకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు యుగతలసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్. తనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించినా రిటర్నింగ్ ఆఫీసర్ మరో గుర్తు ఇవ్వచూపారని ఆరోపించారు. సీఈసీ జోక్యంతో తనకు రోడ్ రోలర్ గుర్తు వచ్చిందన్నారు. ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న మునుగోడు యుగతలసి పార్టీ అభ్యర్థి శివకుమార్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ
ఎన్నికల సంఘం ఇక్కడ రాష్ట్రంలో రోడ్డు రోలర్ గుర్తు కేటాయించినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని తారుమారు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి యుగో తులసి రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కే శివకుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఈరోజు యుగో తులసి పార్టీ తరఫు నుంచి మునుగోడులో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగా ఒక పార్టీ రిజిస్టర్ అయినప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి బెనిఫిట్స్లో ఒక సింబల్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి సింబల్ అలాట్మెంట్ చేయాల్సినటువంటి నియమ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1968 రూల్స్ ప్రకారం ఉంటుంది. అందులో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్గా రోడ్ రోలర్ గుర్తుని నాకు కేటాయించాలని చెప్పేసి కోరడం జరిగింది. రెండో ప్రిఫరెన్స్గా బ్యాట్, థర్డ్ ప్రిఫరెన్స్గా సిలిండర్ పెట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఒక చెడు ఆలోచనతోని, ఒక దుర్మార్గపోయినటువంటి ఆలోచనతో, ఒక కుట్రపూరితకంగా ఆ సింబల్ ఎవరికి దక్కకుండా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆర్డీఓ ర్యాంకు జగన్నాథరావు గారిని కొనేసుకున్నారు. వాళ్ళు డబ్బు పరంగా అనేక ప్రలోభాలు పెట్టి అక్కడ యంత్రాంగం పూర్తిగా అమ్ముడుపోయింది. ఇలా నో డౌట్ చెండూరులో ఉన్నటువంటి రిటర్నింగ్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఫైనల్గా ఈరోజు మీకు పాజిటివ్గా రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను మీకు అదే చెప్తున్నా. మునుగోడు రిటర్నింగ్ అధికారి అనే టైంకి ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి పూర్తిగా తన కంట్రోల్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పేసి అన్ని అధికారులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నటువంటిది టీఆర్ఎస్ పార్టీ. రిటర్నింగ్ అధికారి అక్కడ ఏం చేయడం లేదు, ఖాళీ సంతకాలు పెడుతున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ రాష్ట్ర నాయకులు, అక్కడ ఉన్నటువంటి తిష్టయించినటువంటి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏం డైరెక్షన్ ఇస్తే తాను ఇమ్మీడియట్గా పెన్ తీసి సంతకం పెడుతుంది తప్ప ఆ కాయిదాలో ఏముంది కూడా చూడడం లేదు. అందులో భాగంగానే 17వ తారీఖు అందరి సమక్షంలో ఇలాంటి కెమెరా రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితిలో తాను చిట్టీలు వేసి ఒకటే గుర్తుని రెండు రాజకీయ రిజిస్టర్ పార్టీలు అడిగినప్పుడు ఒక డబ్బాలో చిట్టీలు వేసి ఆ చిట్టీలు తీస్తే రోడ్ రోలర్ గుర్తు యుగో తులసి పార్టీకి వచ్చిందని చాలా అనౌన్స్ చేశాడు మైక్లో. పక్కన కలెక్టర్ ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అబ్జర్వర్ ఉన్నారు, 12 మంది ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళు అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఏం మాట్లాడలేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఈ రోడ్ రోలర్ ఫ్రీజ్ చేయాలనే అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ మాట్లాడలేదు, కలెక్టర్ కూడా మాట్లాడలేదు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు వాళ్ళిద్దరు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ తనకి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు అబ్జర్వర్ ఉండి మాకు ఎటువంటి డైరెక్షన్స్ లేవు ఈ సింబల్ని ఫ్రీజ్ చేయాలని, ఇది సింబల్ ఫ్రీ సింబల్స్ యాక్ట్ ప్రకారంలో 135 సీరియల్ నెంబర్లో ఈ సింబల్ ఉంది కాబట్టి మేము ఈ సింబల్ని లాటరీ తీస్తున్నాం, మీరు సైలెంట్గా కూర్చోండి అని చెప్తే వాళ్ళు గమ్మున సైలెంట్గా కూర్చున్నారు అక్కడ టీఆర్ఎస్ నాయకులు. తర్వాత లాటరీ తీస్తారు నాకు వచ్చింది, వచ్చినటువంటి సింబల్ని రాత్రి ఈ ఆర్వో మార్చేస్తాడు. ఎట్లా మారుస్తాడండి? నేను అడిగిన బేబీ వాకర్ అసలు ఎవడు అడిగిండు? నేను అడిగిన అడగలే, నేను సెకండ్ ప్రిఫరెన్స్లు అడగలే, థర్డ్ ప్రిఫరెన్స్లు అడగలే, నా నామినేషన్ పత్రంలో అసలు బేబీ వాకరే లేదు. సొంత నిర్ణయం ఏం కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ ఒక అంగూటి చాప్ లెక్క వివరించిండు, తాను అక్కడ ఏం పని చేస్తున్నాడు, పైనుంచి ఏం వస్తే అక్కడ సంతకం పెడుతున్నాడు, ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ పంపిస్తున్నాడు, ఒక కాపీ ఈసీఐకి పంపిస్తే ఈసీఐ అక్కడ అంతా కరెక్ట్ జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతున్నది, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పూర్తిగా రిటర్నింగ్ ఆఫీసర్ మారిపోయాడు, అక్కడ ఉన్న యంత్రాంగం తహసీల్దార్లు అందరూ కూడా డబ్బులు కమ్ముడిపోయారు, ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్గా ఎలక్షన్ జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఈరోజు రోడ్ రోలర్ గుర్తు కూడా వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళు గాయబ్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చేది బ్యాలెట్లో పడ్డది. సో ఈరోజు రోడ్ రోలర్ గుర్తు తిరిగి రావడం వల్ల వాళ్ళ ఓటమి ఖాయమని తెలుసుకున్నారు. ఈ దీనివల్ల ఒక దశలో హైకోర్టు కూడా వాళ్ళు వెళ్ళి ఈ సింబల్నే తీసేయమని కూడా చెప్పారు, అయినా కూడా అది మీకు కేటాయించిన డ్రాలో మీకు రావడం పట్ల ఎట్లా చూస్తారు? న్యాయపూర్వం ఉంటుంది ఫైనల్గా ఏం చెప్పకుంటుంది? ఫైనల్గా ఒకటే అండి, వాళ్ళకి ఈ ఎలక్షన్లో ఈ గుర్తు రావడం వల్ల వాళ్ళ ఓటమి ఖాయమని తేలిపోయింది. సో ఈ ఇప్పుడు వాళ్ళకి ప్రధానంగా హైకోర్టుకు వెళితే మాకు రోడ్ రోలర్ గుర్తుపైన ఆబ్జెక్షన్ కాల్ వాళ్ళకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే అది డిస్మిస్ అయింది. సో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి ధర్నాలు చేశారు, ఏమని కేంద్ర ఎన్నికల సంఘము వల్ల ఇది అంత జరుగుతుందని చెప్పేసి. ఏం జరుగుతుంది, వాళ్ళు చేసుకున్న గోయిలో వాళ్ళే పడ్డారు, వాళ్ళే మార్చుకున్నారు, వాళ్ళకే రిజెక్ట్ అయింది, అంతా వాళ్ళకే మైనస్ జరుగుతున్నా కూడా ఇష్టరాజ్యంగా అధికారం ఉంది కదా, ఏదైనా నువ్వు చేయ మేము చూసుకుంటాం అని అన్నారు రిటర్నింగ్ ఆఫీసరు, కలెక్టర్ ఇద్దరు కలిసి వాళ్ళన్నిటికీ సంతకాలు పెట్టుకోవడం పోవడం కూడా లాస్ట్కి ఈరోజు ఏమేమి పరిస్థితి
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈవీల వల్ల అధికారులు బలిపశులయ్యారు, మొట్టికాయలు కాదు బలిపశులు అయిపోయారు. వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 లోపల 6 ఈరోజు రిటరింగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలి. తను ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ తప్పు చేశాడు కాబట్టి తాను ఉద్యోగం నుంచి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేశాం. అదేవిధంగా అక్కడ ఉన్న అసిస్టెంట్ రిటరింగ్ ఆఫీసర్ తైసల్ గారు అక్కడ ఎవరు కూడా ఉండడానికి వీలేదు. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా చేస్తున్నది. అంటే న్యాయ పోరాటం చెబుతున్నారు. మొదటిది ఇష్యూ కావచ్చు, ఈ 14 ఇష్యూ కావచ్చు, ఈ మొత్తం గందరగోళంలో వెనక కొంతమంది రాజకీయ పార్టీలు ముఖ్యంగా టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వచ్చి మీ దగ్గర రాయబారానికి వచ్చిన సమాచారం ఎట్లా? అందరు వస్తారండి, అక్కడ గెలవాలన్నప్పుడు అందరిని వస్తారు, అందరు వస్తారు, కలుస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మేము ఒక కాజు కోసం వచ్చాం గుణమూడికి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ గోమాతని రక్షించడం కోసం మునుగోడుకు వచ్చాం. గోవు గోడని విడిపించడం కోసం మునుగోడుకు వచ్చాం. ఇక్కడ ప్రభుత్వం అండదండలతో కబేళాలు నడుస్తూ వాటిని మూపించడం కోసం మునుగోడుకు వచ్చాం. మాకంటూ ఒక ఎజెండా ఉంది, మాకు ఒక జెండా ఉంది. మాకు గోమాతనే ప్రధాన లక్ష్యంగా పోరాటం చేస్తున్నాం. గోవును రక్షించడం కోసమే పోరాటం చేస్తున్నాం. దీన్ని మనం ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ఎదుర్కోవాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని ఎలక్షన్ కమిషన్ వీడియని కోరుతున్నాం. సెంట్రల్ ఫోర్స్ని తెప్పించి పోలీస్ భద్రత మధ్యలో ఈ ఎలక్షన్స్ స్వేచ్ఛ వాతావరణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఓటరు తన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునే విధంగా ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటున్నా. ఇది పరిస్థితి. ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఆయన న్యాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అదే సమయంలో సీరియల్ నెంబర్ను కూడా 5 నుంచి 14 మారడం పట్ల తన పోరాటం కొనసాగుతుందన్నారు. మొత్తానికి తన ప్రచారాన్ని ఉధృతం చేయడానికి ఉంది, తన గెలుపు పైన కూడా నమ్మకం ఉందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.